ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 8వ స్కందము 14వ అధ్యాయం ఈరోజు చూడబోతున్నాం. 13వ అధ్యాయంలో మనం ఏం చూసామండి? భవిష్యత్ కాలంలో మనువుల యొక్క చరిత్ర గురించి చూసాం. మనువులు ఎవరు అనేటువంటి విషయం చూసాం. ఓకే, అంటే రాబోయేటువంటి తరాలలో, రాబోయేటువంటి కాలంలో ఎవరు ఉంటారు మనువులు. ఇప్పటి వరకు మనం చూస్తే బ్రహ్మదేవుడి యొక్క రోజులో 14 మంది మనువులు ఉంటారు. అందులో ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాము. అంటే ఇంకా 7 మంది మనువులు భవిష్యత్తులో రాబోతున్నారు. ఆ రాబోయేటువంటి మనువులు ఎవరు, వాళ్ళ పుత్రులు ఎవరు, తరువాత ఆ మనువుల యొక్క కాలంలో దేవతలుగా ఎవరున్నారు, దేవతల రాజుగా ఎవరున్నారు, సప్తర్షులుగా ఎవరుండబోతున్నారు, తరువాత ఆ మనువుల యొక్క కాలంలో భగవంతుడి యొక్క అవతారం ఎలా రాబోతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పటి వరకు కూడా చర్చించాము. ఓకే, సో ఇప్పటి వరకు జరిగిన మన్వంతరాల గురించి చెప్పడం ఒకటైతే, జరగబోయేటువంటి మన్వంతరాల గురించి కూడా మనకి భాగవతంలో చెప్పబడింది. పేర్లతో సహా, పుట్టబోయేటువంటి పిల్లలతో సహా, వాళ్ళ పేర్లతో సహా, అప్పుడు ఉండబోయేటువంటి దేవతలు సప్తఋషుల పేర్లతో సహా, దేవరాజు అయినటువంటి ఇంద్రుడితో సహా అన్ని కూడా చెప్పడము అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క విశ్వ సృష్టి ఎలా ఉంది, ఈ సృష్టిని ఎలా మెయింటైన్ అవుతుంది, ఈ సృష్టి ఎలా మెయింటైన్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు 14వ అధ్యాయంలో చూద్దాం. విశ్వ నిర్వహణ పద్ధతి అంటే ఈ మనువులు ఎవరు, ఈ మనువుల యొక్క విశ్వ నిర్వహణలో పాత్ర ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ఇందులో చూడటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, రామారావు ప్రభుజీ సారాంశం చదువుతారా, 14వ చాప్టర్ సారాంశం? హరే కృష్ణ ప్రభు, ఇది చదువుతాను స్వామి. హరే కృష్ణ. దేవదేవునిచే మనువులకు కేటాయించబడిన కర్తవ్యములు ఈ అధ్యాయమున వివరింపబడినది. మనువులు, వారి పుత్రులు, ఋషులు, దేవతలు, ఇంద్రులు, ఆయా భగవద్ అవతారములు ఆజ్ఞ మేరకు పరిచయచుందురు. ప్రతి చతుర్ముఖ చక్రము అనగా సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగములు కూడినది. పూర్తయిన పిమ్మట భగవద్ ఆజ్ఞల మేరకు వర్తించడి ఋషులు వేదజ్ఞానమును విస్తరింపజేసి సనాతన ధర్మమును పునఃస్థాపింతురు. ధర్మమును తిరిగి నెలకొల్పుట మనువు యొక్క కర్తవ్యము. మనుతనయులు తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్తురు. ఆ విధముగా మనువు అతని సంతానము విశ్వపోషణము కావింతురు. ఇంద్రుడు సర్వలోకాధిపతి. దేవతల సహాయంచే అతడు ముల్లోకమును పాలించును. దేవదేవతలు కూడా వివిధ యుగములలో అవతరించుచుండును. శనకుడు, సనాతకుడు, సనాతనుడు, యాజ్ఞవల్క్యుడు, దత్తాత్రేయుడు మున్నగు అవతారములను దాల్చినవాడై భగవానుడు ఆధ్యాత్మిక జ్ఞానము, విద్యుక్త ధర్మములు, యోగాదులను గూర్చి ఉపదేశము కావించును. మరీచాదుల రూపమున అతడు ప్రజాసృష్టి కావించును. రాజాగా దుర్మార్గులను దండించును. కాలరూపమున సమస్త సృష్టిని నశింపజేయును. సర్వశక్తిమంతుడు భగవానుడు తన ఇచ్ఛా మాత్రమునే సమస్తమును నిర్వహింపగలిగినచో కార్యనిర్వహణకు ఇంద్ర యుక్తులను ఎందుకు ఏర్పాటు చేశాను అని ఎవరైనా ప్రశ్నించ అవకాశం కలదు. అతడు ఎట్లు ఎందులకు ఇది కావించునో మాయాబంధంలో ఉన్నవారు ఎరుగుదారు. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడు ఏర్పాటు చేశారు ఎవరెవరిని? మనువుల్ని, తర్వాత సప్తర్షులని, తర్వాత దేవతలని, తర్వాత దేవతల రాజు అయినటువంటి ఇంద్రుణ్ణి, పైగా స్వయంగా భగవంతుడే అవతరించి కూడా ప్రతి మన్వంతరంలోనూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఇలా అంటే, ఈ విశ్వ నిర్వహణ కోసం వస్తున్నారు. ఈ విశ్వాన్ని సృష్టించింది ఎవరి కోసం? మనందరి కోసం సృష్టించారు విశ్వాన్ని. ఎందుకంటే మనం అందరం కోరుకున్నాం కాబట్టి, మనం అందరము భగవంతుడికి అన్యంగా సుఖపడాలి అని అనుకున్నాం కాబట్టి, ఇంద్రియ భోగం చెయ్యాలి అని అనుకున్నాం కాబట్టి, సేవ కాదు చేయాల్సింది మనము, మనము మనకు సేవకులను పెట్టుకొని మనం యజమానుల్లా ఉండాలి అని అనుకున్నాం కాబట్టి,
మనందరికీ కూడా ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించడం అనేటువంటిది. భౌతిక విశ్వంలో మాయను పెట్టారు. ఈ మాయ ప్రభావం వల్ల సేవకులమైనటువంటి మనము మనకి మనమే యజమానులుగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. నిజానికి మనం యజమానులు కాకపోయినా నిజంగా మనం యజమానులు అని అనుకునేటువంటి మాయను కలిగించేశారు భగవంతుడు ఈ భౌతిక విశ్వం. అలాంటి ఒక విశ్వాన్ని సృష్టించినప్పుడు మరి ఆ విశ్వాన్ని సృష్టించి వదిలేశారా భగవంతుడు? వదిలేయలేదు. వదిలేయకుండగా ఆ విశ్వ నిర్వహణకి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా భగవంతుడు చేస్తున్నారు. అందుకోసమే మనువులు, అందుకోసమే దేవతలు, అందుకోసమే సప్తర్షులు, అందుకోసమే ఆయన అవతారాలు కూడా. సో ఇది మనకి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు. అయితే ఈ యొక్క మన్వంతరంలో వచ్చేటువంటి ఇతర దేవతల గురించి, వీటన్నిటి గురించి కూడా మనం ఇప్పటివరకు కూడా చర్చించాము. అయితే ఇదంతా మనం అనుకుంటాము ఇదంతా నిజమా, ఇదంతా నిజంగానే మనువు ఉన్నారా, ఇదంతా నిజంగానే మనువులు ఓ కాలంలో ఇలాంటి దేవతలు సప్తర్షులు ఉన్నారా అని మనం అనుకుంటాం. అలా అనుకోవడానికి కారణం కూడా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి మాయ. భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి మాయ యొక్క ప్రభావం మనం లేకపోతే, మనందరము భగవంతుడు ఏర్పాటు చేశారు ఇది అని నమ్మితే ఇక మన మీద మాయ ప్రభావం లేనట్లే కదా. ఎవరికైతే మాయ ప్రభావం ఉండదో వాళ్ళు మాత్రమే వచ్చి భాగవతం క్లాసులో కూర్చుంటారు. ఎవరి మీదైతే మాయ ప్రభావం లేదో వాళ్లే భగవంతుడిని నమ్ముతారు. ఎవరి మీదైతే మాయ ప్రభావం ఉండదో వాళ్లే భగవంతుడు చెప్పినటువంటి ప్రతి మాటని కూడా, లేకపోతే శాస్త్రాల్లో చెప్పబడినటువంటి ప్రతి మాటని కూడా తూచా తప్పకుండా నిజము అని నమ్మి దానిలో చెప్పబడినటువంటి విధంగా వాళ్ళ యొక్క జీవితంలో మార్పులు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనువు అంటే మానవ సమాజానికి పితామహుడు. అలాంటి మనువు ఏం చేస్తారు? పాలన చేస్తారు. ఎలా చేస్తారు? ఆయన మానవులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలను తెలియచేయడం కోసం మను సంహితని రచించడం అనేటువంటిది జరిగింది. అంటే మనువు ద్వారా ఇవ్వబడినటువంటిది మను సంహిత. యాక్చువల్గా మనం అందరికీ ధర్మ నియమాల మీద అనేక రకాల డౌట్లు ఉంటాయి. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు అనేటువంటి విషయాల మీద మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి డౌట్లు ఉంటాయి. అందుకని మనం అందరం కూడా చర్చించుకుంటూ ఉంటాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు భేదాభిప్రాయాలను కూడా మనం పొందుతాం. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, నేను చెప్పింది కరెక్ట్ అని, లేకపోతే నేను చెప్పింది కరెక్ట్ కాదు, నువ్వు చెప్పింది కరెక్ట్ అని ఒకళ్ళకొకళ్ళు మధ్య వైరం, లేకపోతే ఇవన్నీ కూడా ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయంలో ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలను వెళ్ళకపోవడం వల్ల మనం అందరం కూడా ఎవరికి వాళ్ళు నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాం. ఎప్పుడైతే మనం అందరం కూడా మానవ సమాజం అనేటువంటి విషయాన్ని గుర్తించి మానవ సమాజానికి మనువు ద్వారా మను సంహిత ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని కనుక మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, అప్పుడు మను సంహిత ప్రకారం కనుక మనం ఉండగలిగితే అప్పుడు మనము ధర్మ నియమాలను కరెక్ట్ గా పాటించినట్లు అవుతుంది. ధర్మం నాలుగు పాదాల మన దగ్గర ఉంటుంది. అప్పుడు మనము భగవంతుడికి భక్తులుగా మారిపోయినట్లు అవుతుంది. భగవంతుడు భక్తుడుగా మారడం కోసం మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను మను సంహితలో తెలియజేయబడుతుంది. అలా ఉన్నప్పుడు భగవద్ధామానికి మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోయేటువంటి అవకాశం. అంటే ఒక తండ్రిని వదిలేసినటువంటి పుత్రుడు తిరిగి తండ్రి దగ్గరికి ఎలా చేరుకోవాలి అనేటువంటి విషయాలను తెలియచేసేటువంటి ఈ యొక్క మను సంహిత, లేకపోతే ఇలాంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మితే, అందులో చెప్పబడిన విధంగా మన కర్మలను చేస్తే, అందులో చెప్పబడిన విధంగా మన జీవితాన్ని కనుక మార్చుకోగలిగితే తిరిగి మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు, తిరిగి మళ్ళీ మనం మన తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది అందుకోసం భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఇవ వీళ్ళందరూ కూడా. అది ఎలా ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాన్ని మనకి ఈ అధ్యాయంలో చెప్పబోతున్నారు సుఖదేవ గోస్వామి. పరీక్షన్ మహారాజు ఆ విషయాలన్నీ చెప్పడానికి అవసరమైనటువంటి ప్రశ్నని మనందరి కోసం ఈరోజు అడుగుతారు. అడగడం వల్ల సుఖదేవ గోస్వామి మనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వబోతున్నారు. మళ్ళీ శ్రీ మహారాజు కృష్ణ ప్రభుజ్ శ్రీరాజవాచ శ్రీరాజవాచ మన్వంతరేషు భగవన్ యథా మన్వాధయస్త్విమే మన్వంతరేషు భగవన్ యథా మన్వాదయస్త్విమే యస్మిన్ కర్మణి యేయేన నియుక్తాస్తద్వదస్వమే
యస్మిన్ కర్మణి యేయేనా నియుక్తాస్తద్వదస్వమే. పరీక్షన్ మహారాజు పలికెను, దేవా, సుఖదేవ గోస్వామి, ప్రతి మన్వంతరమున మన్వాదులు ఏ విధముగా తమ కర్మాలలో నెలకొనుదరో ఎవని ఆజ్ఞచే వారట్టు నియుక్తి లభుదరో వివరింపుడు. హరే కృష్ణ. ఈ మనువుల గురించి, అందరి గురించి చెప్పావు, మనువుల కాలంలో దేవతల గురించి చెప్పావు, మరి మనువుల కాలంలో సప్తర్షుల గురించి చెప్పావు, రాజుల గురించి చెప్తున్నావు, ఇంద్రుడి గురించి చెప్తున్నావు. వీళ్ళందరూ అసలు ఎందుకు వస్తున్నారు? ఎవరి ఆజ్ఞ మేరకు వీళ్ళందరూ కూడా వాళ్ళ కర్మలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని పరీక్షణ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతున్నారు. మనకు వచ్చిందండి ఈ డౌట్, మనువుల గురించి విన్న తర్వాత మనందరికీ ఎవరికైనా వచ్చిందా, అసలు ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ, ఎందుకు వీళ్ళ గురించి వివరిస్తున్నారు, వీళ్ళ కర్మలు ఏంటి, వీళ్ళ బాధ్యతలు ఏంటి, వీళ్ళ బాధ్యతలు నెరవేర్చడం కోసం ప్రతి మన్వంతరంలోనూ ఎందుకు వస్తున్నారు, ఎవరు నియమిస్తే వీళ్ళు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు పరీక్షణ మహారాజు అడుగుతున్నారు. సో ఇలాంటి ప్రశ్న మన ఎవరికైనా ఒకరికైనా వచ్చిందా, ఇదే ప్రశ్న మన్వంతరం గురించి మనం నిన్న చర్చించినప్పుడు. హరే కృష్ణ, వస్తే కనుక మీరు పరీక్షణ మహారాజు అంత గొప్పవాళ్ళు. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ, రెండవది శ్లోకం. చదవండి. శ్రీ ఋషిరువాచ శ్రీ ఋషివువాచ మనవో మను పుత్రాశ్చ మునయశ్చ మహీపతే. మనవో మన్పుత్రాచ మునయశ్చ మహీపతే. ఇంద్రాసుర గణాశ్చైవ సర్వే పురుష శాసనా. ఇంద్రాసురగణ చైవ సర్వే పురుష శానన. శుకదేవ గోస్వామి పలికెను, రాజా, మనువులు, మనుపుత్రులు, ఋషులు, ఇంద్రులు, దేవతలందరూ, యజ్ఞుడు వంటి పలు అవతారములలో భగవంతుని చేతనే నియుక్తులగుతురు. హరే కృష్ణ ప్రభు. సో సుఖదేవ గోస్వామి ఇప్పుడు పరీక్షణ మహారాజ్కి సమాధానం చెప్తున్నారు. చెప్తే ఏమంటారు, మనువులు కానీ, మనువుల యొక్క పుత్రులు కానీ, ఋషులు కానీ, ఇంద్రుడు కానీ, దేవతలు కానీ, అందరూ కూడా యజ్ఞుడు వంటి అవతారాలతో భగవంతుని చేతనే నియుక్తులవుతున్నారు. అంటే భగవంతుని యొక్క అవతారాలు ఏవైతే వస్తున్నాయో ఆ అవతారాలతోటి నియుక్తులవుతున్నారు వీళ్ళంతా అనేటువంటి విషయాల్ని చెప్తున్నారు. నెక్స్ట్ అంటే ప్రశ్నకి సమాధానం చెప్పేశారు, భగవంతుడి ఆజ్ఞ మేరకు ఇదంతా జరుగుతుంది అని. నెక్స్ట్ మూడవ శ్లోకం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞాదయో యా కథిత పౌరుష్యం పౌరుష్యస్తనవో నృప. యజ్ఞాదయో యా కథిత పౌరుష్యస్తనవో నృప. మన్వాదయో జగద్యాత్రాం నయంత్యాభిహి ప్రచోదితాం. మన్వాదయో జగద్యాత్రాం నయంత్యాభిహి ప్రచోదితాః. భావము, రాజా, యజ్ఞుడు వంటి పలు అవతారములను ఇదివరకే నేను వివరించి తిని, మన్వాదులు ఈ అవతారముల చేతను ఎన్నుకోబడి వారి నిర్దేశమున విశ్వ కలాపములను కొనసాగించుచుందురు. భాష్యము, మనువులు భగవద్ అవతారముల ఆజ్ఞలను నెరవేర్చుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడి యొక్క అవతారం ఇక్కడ యజ్ఞుడి గురించి మాట్లాడారు, గుర్తుందండి యజ్ఞుడు ఎవరు? యజ్ఞుడా ప్రభుజీ? యజ్ఞుడు అంటే యజ్ఞుడు అదే అంటే భగవంతుడి యొక్క సుయజ్ఞుడా? అవతారం. అదే సుయజ్ఞుడు అంటారు అదేనా ప్రభుజీ? యజ్ఞుడు భగవంతుడి యొక్క అవతారం. అదే భాగవతంలో వస్తుంది అన్నారు ప్రభుజీ. భాగవతంలోనే వచ్చింది, ఇందులో ఇంతకు ముందు అధ్యాయంలో కూడా వచ్చింది యజ్ఞుడి గురించి, 13వ అధ్యాయం. యజ్ఞుడు అంటే సుయజ్ఞుడు కాదా ప్రభుజీ? కాదు మాతాజీ, యజ్ఞుడు ఒక మన్వంతర కాలంలో భగవంతుడి యొక్క అవతారంగా వచ్చారు ఇక్కడ. ఓకే, సో భగవంతుడి యొక్క అవతారమే యజ్ఞుడు. యజ్ఞుడు ఒక నాలుగో అవతారం, నాలుగో మన్వంతరమా? నాలుగో మంత్ర సమయంలో 21 అవతారాల్లో. సో మొదటి మనువు పేరేంటి? మొదటి మనువు పేరు ఏమని చెప్పున్నాం? స్వయంభూ. స్వయంభూ మనువు యొక్క ఒక కూతురు, పుత్రుడు యజ్ఞుడు కూడా కదా. సో
సో యజ్ఞుడు లాంటి అవతారాలు ఎవరైతే ఉంటారో, ప్రతి మన్వంతరంలోనూ రావడం అనేటువంటి జరుగుతుంది. ఆ యజ్ఞుడు లాంటి అవతారాలు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకి మనువులు వాళ్ళ యొక్క కర్మలు అని. నెక్స్ట్ 4వ శ్లోకం బిల్లవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. చతుర్యగాంతే కాలేన గ్రస్తాన్ గ్రస్తాన్ శృతి గణాన్యత. చతుర్యగాంతే కాలేన గ్రస్తాను చతు గణాన్ యథా. చతుర్యుగాంతే కాలేన గ్రస్తాన్ శృతి గణాన్యత. చతుర్యగాంతే కాలేన గ్రస్తాన్ శృతి గణాన్ యథా. అపసారుషయో అపశ్యన్ యతో ధర్మః సనాతనః. తపసా ఋషయో పశ్యాన్ అపశ్యాన్ యతో ధర్మః సనాతనః. ప్రతి చతుర్యుగ చక్రము పూర్తి అయిన తరువాత మానవులు నిత్య ధర్మము లుప్తమగుటను గాంచిన వారై ఋషులు ధర్మ సంస్థాపనము చేయుదురు. భాష్యం చదవాలన్నమాట ప్రభుజీ. ప్రభుపాదుల వారి భాష్యం. ఈ శ్లోకమునందు ధర్మ సనాతన అను పదములు మిగులు ప్రధానమైనవి. సనాతనమనగా నిత్యమైనది, ధర్మమనగా విద్యుక్త కర్మమని కర్మమని భావము. సత్యయుగము నుండి కలియుగము వచ్చునంతలో ధర్మము విద్యుక్త కర్మము క్రమముగా నశించును. సత్యయుగమునందు ధర్మ పాలనము పూర్తిగా సాగినది, కానీ త్రేతాయుగమునందు ధర్మము కొద్దిగా నిర్లక్ష్యపరుపబడి కేవలము 30% ధర్మ నిర్వహణము జరిగినది. ఇక ద్వాపర యుగమున ధర్మమే సగభాగము కొనసాగినది. కలియుగమున ధర్మము 4వ వంతు మాత్రమే గోచరించును. అదియును క్రమముగా లుప్తము కాగలదు. కలియుగాంతరమున ధర్మము మానవలి విద్యుక్త ధర్మములు దాదాపుగా నశించిపోవును. నిజమునకు కలియుగము ఇప్పటి వలె 5000 సంవత్సరములు మాత్రమే జరిగినను సనాత ధర్మ పతనము ప్రస్ఫుటముగా గోచరించుచున్నది. కనుక సనాతన ధర్మ విషయమును గంభీరముగా గైకొని సమస్త మానవాళి శ్రేయస్సు కొరకై దానిని పునః స్థాపించుటకు యత్నించుట సాధు మహాత్ముల బాధ్యత అయి ఉన్నది. మా కృష్ణ చైతన్యోధ్యాయము అంటే హరినామ సంకీర్తనోధ్యాయము ఈ సిద్ధాంతమును అనుసరించుటే ఆరంభింపబడినది. దీనిని గూర్చి భాగవతము 12.351 నందు ఇట్లు చెప్పబడినది. కాలే దోషినిదే రాజన్నాస్తి హేకో మహాన్ గుణః కీర్తన దేవ కృష్ణస్య ముక్త సంగః పరమం వ్రజతే. కలియుగము దోషపూర్ణము మరియు దోష సాగరము వంటిది, కానీ కృష్ణ చైతన్యోద్యమము పరమ ప్రామాణికమైనది. 500 సంవత్సరముల క్రిందట సంకీర్తనోధ్యాయమును అంటే కృష్ణ కీర్తన ప్రారంభించినట్టు శ్రీ చైతన్య మహాప్రభువు అడుగు జాడలను అనుసరించుచు ఉన్నత దేశముల ప్రకారము మేము ఆ ఉద్యమమును ప్రపంచమంతటిను ప్రవేశపెట్టుటకు యత్నించుచున్నాము. కనుక ఈ ఉద్యమ నిర్వాహకుల ఖచ్చితముగా ధర్మ పాలనము చేయుచు సమస్త మానవాళి లాభము కొరకు ఈ సంకీర్తనోధ్యాయమును విస్తరింపజేసినచో సనాత ధర్మమును పునఃస్థాపించి నిక్కముగా నవజీవన పద్ధతిని ఆవిష్కరించిన వారు కాగలరు. మానవుని నిత్య ధర్మము కృష్ణ సేవయే. జీవేన స్వరూపాయ హాయ కృష్ణేర నిత్యదాస. సనాతన ధర్మము యొక్క అర్థమిదియే. సనాతమనగా నిత్యమైనది, కృష్ణ దాసుడనగా కృష్ణునికి సేవకుడని అర్థము. మానవుని నిత్య ధర్మము శ్రీకృష్ణుని సేవించుట మా కృష్ణ చైతన్యోద్యమము యొక్క సారాంశం ఇదే. హరే కృష్ణ ప్రభు దండవస్థానం. ఈ శ్లోకంలో ఋషుల యొక్క ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఋషుల యొక్క అంటే సప్తర్షులు అని అన్నాం కదా, ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ప్రతి మన్వంతరంలో కూడా సప్తర్షులు ఉంటారు అని అనుకున్నాం కదా. సో ఆ సప్తర్షుల యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తారు. సప్తర్షులు ఏం చేస్తారు అంటే ధర్మం నశించిపోతున్నప్పుడు ఆ ధర్మాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తారు. సనాతన ధర్మం, ప్రత్యేకించి సనాతన ధర్మం నశించిపోతున్నప్పుడు తిరిగి సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించడం అనేటువంటి పని ఈ సప్తర్షులు చేస్తూ ఉంటారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనందరికి కూడా సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. ధర్మము అనేటువంటిది మనం నమ్మేటువంటి ధర్మం ఏమిటంటే
సందర్భాన్ని బట్టి పరిసరాలను బట్టి మారిపోతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి పరిసరాలను బట్టి మారేటువంటిది సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం ఎప్పుడు ఒకలానే ఉంటుంది. కొన్ని యుగాల క్రితం చెప్పబడినటువంటి ధర్మము, ఇప్పుడు చెప్తున్నటువంటి ధర్మము ఒకటే అయితే అది సనాతన ధర్మము అవుతుంది. అయితే ఇలాంటి సనాతన ధర్మము అనేటువంటి దాన్ని పాటించే స్థితిలో మనం లేము. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం సమయంలో ఉన్నటువంటి ధర్మము ఇప్పుడు నిలబడి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క యుగం తరువాత ధర్మము కొంచెం కొంచెంగా నశిస్తూ వచ్చింది. మనందరం భగవంతుణ్ణి నమ్మకపోవడానికి, భగవంతుడి సేవకులుగా మనల్ని మనం అంగీకరించకపోవడానికి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా కలియుగంలో ఉన్నాం. కలియుగానికంటే ముందు ద్వాపర యుగం సమయంలోనే ధర్మము అనేటువంటిది రెండు పాదాల మీదనే నిలబడింది. అందుకనే ద్వాపర యుగం సమయంలో స్వయంగా భగవానుడు అనేటువంటి శ్రీకృష్ణుడు ఈ భూమి మీద అవతరించి ఉన్నప్పుడు కూడా ఆయన చూసి సామాన్యమైనటువంటి మానవుడని అనుకున్నారు అందరం. అందుకనే ఆయన అగౌరవపరిచారు కూడా. మరి అలాంటిది భగవంతుడు స్వయంగా ఈ భూమి మీద అవతరించి ఉన్నప్పుడే ఆయన ఎవరితోటైతే సహచరులుగా ఉన్నారో ఆ సహచరులుగా ఉన్నటువంటి వాళ్లే భగవంతుడిని భగవంతుడిగా గుర్తించలేనంత స్థితిలో ధర్మాన్ని గనక కోల్పోయి ఉన్నట్లయితే మరి ఇప్పుడు కలియుగంలో మన పరిస్థితి ఇలా ఉండడంలో ఆశ్చర్యం ఏముంటుంది? ఏమీ ఆశ్చర్యం లేదు. మెయిన్ ఏమిటంటే మనం అందరము మన యొక్క స్థాయిలో మన యొక్క కులం ప్రకారంగా మతం ప్రకారంగా కొన్ని ధర్మాలని సృష్టించుకున్నాం. ఇది ధర్మము అని మనం అనుకుంటున్నాం. మళ్ళీ దానిలో కూడా కొన్ని వెసులుబాట్లు మనం చేసుకుంటున్నాం. పర్వాలేదు, ఫలానా సందర్భంలో చెయ్యొచ్చులేండి. ఒక చెయ్యకూడని పని కూడా పొరపాటున చేస్తే ఆ చేసిన సందర్భం ఎలాంటిది, ఓకే ఈ సందర్భంలో ఇలాంటి తప్పులు చేస్తే పర్వాలేదు అని మళ్ళీ మనం ఆ ధర్మంలో కూడా వెసులుబాట్లు తెచ్చుకుంటున్నాం. ఇలాంటి ధర్మము అనేటువంటిది పరిస్థితులను బట్టి కాలాన్ని బట్టి మారుతూ ఉంటే అది సనాతన ధర్మం అవదు. సనాతన ధర్మం ఏమిటి అని అంటే జీవుడి యొక్క స్వరూపం ఏమిటి అంటే కృష్ణుడికి నిత్యదాసుడు అని నమ్మడం, ఇది సనాతన ధర్మం. ఇది కాకుండా వేరే ఏది చెప్పినా అది ధర్మం అవదు. అందుకని శ్రీకృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు. అన్ని ధర్మాలని వదిలిపెట్టు నన్ను శరణం వేడు అన్నారు. అంటే సనాతన ధర్మాన్ని పాటించు అని చెప్తున్నారు కృష్ణుడు. నువ్వు నాకు సేవకుడివి అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోగలిగితే నువ్వు నీ ధర్మాన్ని పాటించినట్లవుతుంది. అందుకనే కలియుగం ఆరంభమైపోయిన తరువాత సనాతన ధర్మం కూడా నశించిపోయింది. ఎంతగా నశించిపోయిందంటే చివరికి బ్రాహ్మణుడు కూడా శాస్త్రాలు చదవనటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. బ్రాహ్మణులు కూడా మాంసాహారాన్ని తినేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. బ్రాహ్మణులు మంత్రాలు చదవాలి, యజ్ఞం చెయ్యాలి, భగవంతుడికి సేవ చెయ్యాలి, ఇలాంటి పనులు వదిలేశారు. వాళ్ళ వృత్తులు మానేశారు. మానేసి వాళ్ళు కూడా పూర్తిగా నాశనం అయిపోయేటువంటి, వాళ్ళ వంశమే నాశనం అయిపోయేటువంటి స్థితిలో వాళ్ళ యొక్క ప్రవర్తనలు మారిపోయాయి. ఇదంతా కూడా కలియుగం యొక్క ప్రభావం. పోనీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మనకి ఏమనిపిస్తుంది అనంటే కలియుగం బాగా ముదిరిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే అంత లెవెల్లో అధర్మం చేస్తున్నారు అందరూ, ధర్మం అనేటువంటిది కొంచెం కూడా లేదు. అందుకని మన భాగవతం గ్రూప్లో 200 మంది ఉన్నా కానీ క్లాస్కి మాత్రం 40 మందే జాయిన్ అవుతారు. ఎందుకంటే 200 మందికి ధర్మం ఏంటో తెలియదు. ఏదో అందరు ఉన్నారు, నేను ఉన్నా గ్రూప్లో, కానీ భాగవతానికి ఆ ఇంపార్టెన్స్ లేదు వాళ్ళకి. అందుకనే సనాతన ధర్మానికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు మనం ఇవ్వట్లేదు. ఇది చూస్తే ఎలా ఉంది అని అంటే పైగా మనం చేస్తున్న ప్రతిదీ కూడా కరెక్టే అనుకునేటువంటి స్థాయిలో, ఇంకొకరికి నీతులు బోధించేటువంటి స్థాయిలో మనం అందరం కూడా ఉన్నాము. ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పేటువంటి స్థాయిలో మనం అందరం ఉన్నాం. ఇలా అసలు ధర్మం ఏంటో తెలుసుకోకుండా మనం ఏర్పాటు చేసుకున్నవే ధర్మాలు అనుకునేటువంటి స్థాయిలో ఇప్పుడే ఉన్నాము అంటే కలియుగం ముదిరిపోయిన ఫీలింగ్ మనకందరికీ అనిపిస్తుంది. కానీ నిజానికి కలియుగం ముదరలేదు. కలియుగం ఆరంభంలోనే ఉన్నాము మనం అంతా. ఇంకా కలియుగం మొదలై 5000 సంవత్సరాలు మాత్రమే అయింది. మొత్తం కలియుగం 432,000 సంవత్సరాలు. 432,000 సంవత్సరాల కలియుగంలో కేవలం 5000 సంవత్సరాలు మాత్రమే కంప్లీట్ అయిపోయింది.
5000 సంవత్సరాలు మాత్రమే కంప్లీట్ అయిపోయినటువంటి కలియుగంలోనే కలి బాగా ముదిరిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇక భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో ధర్మం ఎలా ఉండబోతుంది? చివరికి వ్యక్తి తన ధర్మాన్ని తాను పాటించడం వదిలిపెట్టండి, సనాతన ధర్మాన్ని మర్చిపోయాడు అనేటువంటి విషయం సహజం, సాధారణమైనటువంటి విషయం. ఆ విషయాన్ని వదిలిపెట్టండి. కనీసంగా తన విద్యుక్త ధర్మాన్ని కూడా తాను చేయలేనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోతాడు భవిష్యత్తులో కలియుగంలో అనేటువంటి విషయం రుక్మాంగుల వారు హెచ్చరిస్తున్నారు మనందరినీ. మనందరి అదృష్టం ఏంటంటే ఇంకా ఇంత కొంచెమైనా ధర్మం మిగిలి ఉన్నటువంటి సమయంలోనే మనం అందరం మానవ జన్మ తీసుకొని భాగవతాన్ని వింటున్నాం. అదే మన దురదృష్టమైనట్లయితే మనం ఏం చేస్తాము? ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోకుండా, భాగవతాన్ని కూడా వినకుండా, సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోకుండా, భవిష్యత్తు తరాలలో ఉండబోయేటువంటి వాళ్ళలాగా ఆ తరంలో కనుక పుట్టినట్లయితే ఎప్పటికీ మనల్ని మనం ఉద్ధరించుకోలేము. ఎప్పటికీ మనం మన ఆధ్యాత్మిక దేహాన్ని పొందలేము. ఎప్పటికీ మనం ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళి కృష్ణ భక్తుడుగా కృష్ణుడికి సేవ చేసుకునేటువంటి పరిస్థితికి మనం ఎప్పటికీ రాలేము. అదృష్టం కొద్దీ కలియుగ ఆరంభంలో పుట్టాము. అది కూడా కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో, హరినామ సంకీర్తన ఉద్యమం ఏదైతే ఉందో, దీని గురించి ప్రబలంగా ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో మనం పుట్టాము. చైతన్య మహాప్రభు అవతరించినటువంటి సమకాలీనులు ఉన్నటువంటి సమయంలో మనం పుట్టాము. ఆయన యొక్క అనుయాయులు ఇప్పటికీ ఉన్నారు. ఆయన యొక్క అనుయాయులు చైతన్య మహాప్రభు ఏదైతే ఉద్యమాన్ని ప్రచారం చేయాలి అని అనుకున్నారో ఆ ఉద్యమాన్ని ప్రచారం చేసేటువంటి పనిలో ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో మనం పుట్టాము. ఆ సమయంలో వాళ్ళ మాటలు మనం వింటున్నాము. ఆ సమయంలో వాళ్ళు చెప్పిన విధంగా మనం ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు. ఈ అదృష్టాన్ని కనుక మనం కోల్పోయామనుకోండి, మళ్ళీ మనకి వచ్చే జన్మ ఏ జంతు జన్మో, లేకపోతే పొరపాటున ఏ నరక జన్మ నరకలోకాలకి వెళ్ళిపోయేటువంటి జన్మలు వచ్చేసాయి అనుకోండి, మళ్ళీ ఎప్పటికి మనం ఉద్ధరింపబడాలి? ఎప్పటికి మళ్ళీ మళ్ళీ మరి మనం మనిషి జన్మం తీసుకోవాలి? మనిషి జన్మ ఏమి సర్వసాధారణమైనటువంటి జన్మ కాదు. చాలా సంవత్సరాల పాటు, చాలా జన్మల పాటు, చాలా తరాల పాటు మనం ఎన్నో పుణ్యం చేసుకుంటే మనకి మనిషి శరీరము అనేటువంటిది వస్తుంది. ఒక్కసారి మనం అజ్ఞానంతో ఈ మనిషి శరీరాన్ని కోల్పోతే తిరిగి మళ్ళీ మనం మనిషి శరీరాన్ని పొందడానికి కొన్ని కోట్ల జన్మలు ఎదురు చూడాలి. ఒక జన్మ, రెండు జన్మలు, 10 జన్మలు, 100 జన్మలు కాదు, కొన్ని కోట్ల జన్మలు ఎదురు చూడాలి. ఆ తరువాత మనిషి జన్మ వస్తుంది. ఆ తరువాత ఉన్నటువంటి సమయం కలి బాగా ముదిరిపోయినటువంటి సమయం అవుతుంది. ఆ సమయంలో కృష్ణ చైతన్య ఉద్యమం అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఆ సమయంలో హరినామం అంటే ఏంటో కూడా ఎవరు ఆలోచించేటువంటి పరిస్థితుల్లో కూడా ఉండవు. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపాత్ముళ్ళానే బ్రతుకుతాడు, పాపాత్ముళ్ళానే చస్తాడు. అలాంటి సమాజంలో మనం పుట్టనందుకు మనం అందరం కూడా అదృష్టవంతులు. మరి ఇలాంటి సమాజంలో పుట్టిన మనము మన మానవ శరీరాన్ని ఉపయోగించుకోవడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? ఇలాంటి సమయంలో పుట్టినటువంటి మనము ఈ సమయముకు ఉన్నటువంటి విలువని మనం ఎక్కడ ఉపయోగించుకుంటున్నాము? కృష్ణ చైతన్య ఉద్యమంలోకి మనం సంకీర్తన ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమంలో మనం కూడా భాగం పంచుకుంటే అది నిజమైనటువంటి ఉపకారం అనేటువంటిది మనకు జరిగినట్లవుతుంది ఈ మానవ శరీరానికి. ఎందుకంటే మనకి శాస్త్రాలన్నీ గట్టిగా చెప్తున్నాయి, 3 సార్లు బల్లబుద్ధి ఏం చెప్తున్నాయండి, కలవు నాస్తైవ 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 గతిరన్యద అతి హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తైవ 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 గతిరన్యద. అంటే కలియుగంలో మనల్ని మనం రక్షించుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం హరినామము హరినామము హరినామము. అంతకుమించి వేరే ఏ విధానము లేదు 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 అని 3 సార్లు శాస్త్రాలు బల్ల బుద్ధి మరీ చెప్తున్నాయి. అలాంటి హరినామాన్ని పట్టుకోకుండా మనం అందరం వాళ్ళు గురువులు వీళ్ళు గురువులు వాళ్ళు వీళ్ళు అని ఎవరెవరినో నమ్మేసి మనం మన జీవితాన్ని వృధా చేసుకున్నాం. దురదృష్టవంతులు ఎవరు? మనమే. కాబట్టి తెలివైన వాళ్ళు అలా ప్రవర్తించాలి. తెలివైన వాళ్ళు అలా ప్రవర్తించినప్పుడు ఏమవుతుంది? మన తెలివిని ఉపయోగించి నిజమైనటువంటి పరంపర ఏంటి, ఏ పరంపరలో ఉంటే మనకి ఆ శాస్త్రం యొక్క సారాంశం మనకి చాలా ఈజీగా మనందరికీ తెలుస్తుంది. ఆ సారాంశాన్ని తెలుసుకొని శాస్త్ర నియమాల ప్రకారం మన జీవితాన్ని మనము ఎలా మలుచుకోవాలి అనేటువంటి విషయాన్ని గనక తెలుసుకోగలిగినటువంటి వాడు తెలివైనవాడు. నిజంగా తెలివైనటువంటి వాడు
ఈ శాస్త్రాలు ఏంటండి, ఈ భాగవతం ఏంటండి, ఈ భగవద్గీత ఏంటండి, మీరు ఇవన్నీ పక్కన పెట్టండి, నాకు ఈరోజు ఆఫీస్ ఉంది, నేను ఆఫీస్కి ఒక గంట సేపు 2 గంటల సేపు ఆఫీస్కి వెళ్ళాను అని అంటే కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది, అలాంటి పనులన్నీ వదిలేసి ఏంటండి పని లేని పనులన్నీ మీరు చేస్తారు అని అనుకున్నటువంటి వ్యక్తి తెలివైన వాడు కాదు. తెలివైన వ్యక్తి మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకొని అటు భౌతికంగా ఇటు ఆధ్యాత్మికంగా పురోగమించే విధంగా ఉండగలిగిన వాడు తెలివైన వ్యక్తి. తెలివైన వ్యక్తి శాస్త్రంలో చెప్పబడిన విధంగా గనక జీవితాన్ని మార్చుకోగలిగితే నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. సనాతన ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తి నిజమైనటువంటి జ్ఞానవంతుడు. సో ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. అందుకని ప్రభుపాదుల వారు హెచ్చరిస్తున్నారు, ఇప్పుడు కనుక మీరు ఈ జన్మని మిస్ అయిపోయారు అంటే భవిష్యత్తులో పోయినట్టే, ఇంకా భవిష్యత్తులో ఇంకా మనం మళ్ళీ ఇలాంటి సాంగత్యం దొరకదు, ఇలాంటి భాగవతం చదివే వాళ్ళు దొరకరు, ఇలాంటి భాగవతం వినేవాళ్ళు దొరకరు, మళ్ళీ మనం పుట్టినప్పుడు ఎన్ని పాపాలు చేసేటువంటి పరిస్థితుల్లోనూ మనం ఉంటాము. కాబట్టి అలాంటి దిగజారిపోయేటువంటి పరిస్థితి వరకు ఎదురు చూడక ముందే మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సనాతన ధర్మాన్ని మనం పాటించాలి, శ్రీకృష్ణుడికి సేవకులుగా మారాలి. నెక్స్ట్ 5వ శ్లోకం లక్ష్మీ ఆత్మకూర్మాత. హరే కృష్ణ ప్రభుజీ. తతో ధర్మం చతుష్పాదం మనవో హరిణోదితాః. తతో ధర్మం చతుష్పాదం మనవో హరిణోదితాః. రాజా, దేవదేవుని ఆదేశానుసారము పూర్తిగా కర్మలలో నెలకొనిన మానవులు అటు పిమ్మట ధర్మమును 4 పాదములలో నేరుగా పునఃస్థాపిద్దురు. భాష్యము, ధర్మమును భగవద్గీత యందు వివరించినట్టుగా 4 పాదములలో స్థాపితము చేయవచ్చును. దీనిని గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.1 అందు ఇట్లు పలికను. ఇమం విశ్వ వివస్యతే యుగం యోగం ప్రోక్తవాహ మహామ్యహం వివస్వాన్మనవే సహ ప్రాహ మనుర్విక్ష్వాకవే బ్రవీత్. ఈ అవ్యయమైన యోగశాస్త్రమును నేను వివస్వానునకు అంటే సూర్యదేవునికి ఉపదేశించి తిని వివస్వానుడు దానిని మనువునకు ఉపదేశించగా మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఇదియే పరంపరా విధానము. ఈ పద్ధతి అనుసరించియే మా కృష్ణ చైతన్యోద్యము భగవద్గీతను యథాతథంగా ప్రచురించటం ఉపదేశించుచున్నది. భాగ్యవంతులగు జనులు కృష్ణోపదేశములను పాటించినచో చైతన్య మహాప్రభుల వారి సంకీర్తనోద్యమము నిక్కముగా సుఖభాగవులు కాగలరు. ప్రతి ఒక్కరూ కనీసము భారతదేశమునందు ఈ కార్యక్రమమును సంబంధించిన ప్రచారకులు కావాలనని మహాప్రభు కోరియుండిరి. అనగా మానవాళి యొక్క శాంతి సమృద్ధుల కొరకు మనుజుడు గురువుగానే కృష్ణోపదేశమును ప్రపంచమంతటా ప్రచారము కావింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క మాట ప్రకారంగా మనము పాటిస్తామో అప్పుడు ధర్మము 4 పాదాల నడుస్తుంది మన దగ్గర అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి భగవంతుడు చెప్పినటువంటి మాట మన దగ్గర ఉందా? భగవంతుడు చెప్పినట్లు ఉండడానికి భగవంతుడు మనతో చెప్తున్నారా? మీతో ఎవరితో ఆయన చెప్పారా? మనందరితో మరి భగవంతుడు చెప్పినటువంటి మాటలు ఏమిటి ఏమిటి అని అంటే, భగవంతుడు చెప్పినటువంటి మాటలని మనం పరంపరలో తీసుకోవాలి. అంతేకాని నాకు భగవంతుడు ఏం చెప్పలేదండి అని అనకూడదు. భగవంతుడు తన యొక్క మెసేజ్ని మనందరి దగ్గరికి పరంపర ద్వారా పంపిస్తారు. అంటే ఇప్పుడు మనం భగవద్గీత చూస్తే, భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నప్పుడు ఏమని చెప్పాడు అనంటే, ఇది దివ్యమైనటువంటి జ్ఞానము, ఈ దివ్యమైనటువంటి జ్ఞానము సృష్టి ఆరంభంలోనే నేను సూర్య భగవానుడైనటువంటి వివశ్వానుడికి ఇచ్చాను, వివశ్వానుడు దాన్ని మనువుకి ఇచ్చాడు, మనువు దానిని ఇక్ష్వాకుకి ఇచ్చాడు, ఆ ఇక్ష్వాకు తరువాత తరాలలో ఇక అది విచ్ఛిన్నమైపోయింది, అందుకని నేను చెప్పినటువంటి జ్ఞానము
విచ్ఛిన్నమైపోయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ నీకు తిరిగి చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు భగవద్గీతను బోధిస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఇంకొక విషయాన్ని చెప్పారు ఆ టైంలో. ఏమని చెప్పారంటే, ఈ విధంగా రాజర్షులైనటువంటి వాళ్ళు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నారు, అంటే పరంపర ప్రకారంగా రాజర్షులైనటువంటి వాళ్ళు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నారు అనేటువంటి విషయాన్ని. మరి రాజర్షులైనటువంటి వాళ్ళు ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే, రాజులు ఒకవేళ పరంపర ద్వారా జ్ఞానాన్ని పొందితే అది ప్రామాణికమైనటువంటి జ్ఞానము, ఆ ప్రామాణికమైనటువంటి జ్ఞానాన్ని ప్రజలందరికీ పంచగలుగుతారు. ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి గనక ప్రచారం చేస్తే ఆ ప్రచారము అందరికీ చేరుతుంది. ఒక అనామకుడు వెళ్ళి ఇది చెయ్యండి అది చెయ్యండి అని చెప్తే ఎవరైనా వింటారా? వినరు. ఒక రాజు వెళ్ళి చెప్తే తప్పకుండా వింటారు, అందరూ వింటారు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మొదటగా రాజులకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకని వాళ్ళు ఆ జ్ఞానాన్ని వాళ్ళ తరాల వరకు ప్రజలందరికీ కూడా చేరదీశారు. దానివల్ల భగవంతుడి యొక్క ప్రతినిధులుగా వాళ్ళు రాజ్యాన్ని పాలించడము అనేటువంటిది జరిగింది. అలా జరగకపోతే ప్రజలందరూ కూడా ఈ భౌతిక విషయంలోనే పాపాలు చేస్తూ ఉండిపోతారు. రాజులు వాళ్ళందరినీ మారుస్తున్నారన్నమాట. సో అది అంటే పరంపరానుగతంగా జ్ఞానాన్ని పొందడము అనేటువంటి దాని యొక్క ఇంపార్టెంట్. అది పరంపరలు అంటే మన గురువు ద్వారా మనం జ్ఞానాన్ని పొందాము అంటే మనం కృష్ణుడి ద్వారా జ్ఞానాన్ని పొందినట్లే. మనం ఒక పువ్వును తీసుకెళ్లి గురువుకు అర్పించాము అంటే అది కృష్ణుడికి అర్పించినట్లే. మనం ఏ విధంగా అయితే జ్ఞానాన్ని పొందుతావో కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, కృష్ణ ప్రేమని మనం ఏ విధంగా అయితే పొందుతామో, డైరెక్ట్ గా కృష్ణుడి దగ్గర నుంచి మనం ప్రేమను పొందలేము, అంత శక్తి సామర్థ్యాలు మనకి లేవు. మనము నేను కృష్ణుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా ప్రేమను పొందగలను అని ఎవరైనా అనుకుంటే మాత్రం వాళ్ళు మాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు. ఏది అసాధ్యమో అది సాధ్యమో అని నమ్మేటువంటి వాడు మాయా ప్రభావంలో ఉన్నటువంటి వాడు. నాకు కృష్ణుడు స్పందిస్తారు, నేను కృష్ణుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా నేను ప్రేమను పొందగలను, నా ప్రేమను నేను కృష్ణుడికి డైరెక్ట్ గా వ్యక్తం చేయగలను, నాకు మధ్యలో గురువులు ఎందుకండి అని ఎవరైనా అంటే వాళ్ళు మాయా ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. గురువుల మాధ్యమం ద్వారానే కృష్ణ ప్రేమ మనకు వస్తుంది. గురువుల మాధ్యమం ద్వారానే మన యొక్క కృష్ణ ప్రేమని కృష్ణుడి వరకు చేర్చాలి. ఎలా వచ్చిందో అలానే చేర్చాలి. ఓకే, అంటే కృష్ణుడు మనకి ప్రేమనిస్తే గురువుల మాధ్యమం ద్వారా, కృతజ్ఞతలు కూడా గురువుల మాధ్యమం ద్వారానే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకనే మనం అందరం కూడా ఎప్పుడైనా సరే, మీరైనా నేనైనా మిమ్మల్ని అయినా ఎవరినైనా సరే, మీరు ఇది భలే చెప్పారండి అని అంటే మనం ఏముంటాము, గురువు యొక్క కృప, అంటే గురువు ద్వారా పొందాం మనం. అందుకనే మనకి వచ్చినటువంటి క్రెడిట్ మన గురువుకి ఇవ్వాలి. మనకు వచ్చినటువంటి క్రెడిట్ మనమే ఉంచుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎవరైనా సరే మనల్ని ఎవరైనా పొగిడారనుకోండి, అది మనం స్వీకరించకూడదు. స్వీకరించాము అంటే మనం భౌతికంగా పతనం చెందేస్తాం. మనకు వచ్చినటువంటి క్రెడిట్ మన గురువుల యొక్క కృప వల్ల వచ్చింది అనేటువంటి విషయాన్ని కనుక మనం గ్రహించగలిగితే ఆ క్రెడిట్ మనం గురువుకి ఇస్తాం. గురువు ఏం చేస్తాడు, గురువు దాన్ని తన గురువుకి ఇస్తాడు. ఆ గురువు ఏం చేస్తాడు, ఆయన దాన్ని తన గురువుకి ఇస్తాడు. ఆ విధంగా అది కృష్ణుడి వరకు చేరుతుంది. ఇది కృష్ణుడికి మన యొక్క భావాన్ని, మన యొక్క ప్రేమని వ్యక్తపరిచేటువంటి విధానం. అంతేకాని నేను డైరెక్ట్గా వ్యక్తపరుస్తాను, నాకు ఏ గురువు అవసరం లేదు అనుకునేటువంటి వ్యక్తికి కృష్ణుడు ఎప్పటికీ దొరకరు. కాబట్టి గురువుని పొందడం, గురువు సాంప్రదాయాన్ని అర్థం చేసుకుని ఆ సాంప్రదాయం ప్రామాణికమైందా కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అలాంటి గురువు యొక్క శరణంలోకి వెళ్ళి అలాంటి గురువు ద్వారా మనం కృష్ణుని చేరుకోవడము అనేటువంటిది మనందరికీ కూడా చాలా 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 ఇది. అలా లేకపోతే మనము పతనం చెందుతాం. అందుకని చైతన్య మహాప్రభువు ఏం చెప్పారు అనంటే, మీరందరూ కూడా పరంపరలో కనెక్ట్ అవ్వండి. మీరందరూ కూడా పరంపరలో కనెక్ట్ అయితే కృష్ణుడి దగ్గర నుంచి మీకు శక్తి వస్తుంది గురువుల మాధ్యమం ద్వారా. అప్పుడు మీరు కూడా గురువులు కాగలరు. మీరందరూ గురువులు కావాలి. ఈ సమస్త సమాజాన్ని కృష్ణ భక్తిమయం చేయాలి అంటే ఒక్క గురువు, ఇద్దరు గురువులు, 10 మంది గురువులు, 100 గురువులు చాలరు. లక్షల్లో కోట్లల్లో గురువులు కావాలి. వీళ్ళందరూ మనోకల్పనలతో చెప్పేటువంటి వాళ్ళై ఉండకూడదు. వీళ్ళందరూ ప్రామాణికమైనటువంటి సాంప్రదాయం ద్వారా ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని మాత్రమే చెప్పాలి.
అందుకు మనం అందరం కూడా గురువులం కావాలి, మనం అందరం కూడా ప్రచారం చెయ్యాలి. మనం ఎప్పుడైతే ప్రచారం చేస్తామో అప్పుడు అందరినీ కృష్ణ భక్తిలోకి తీసుకురాగలం, అప్పుడు అందరికీ కృష్ణ ప్రేమ అందుతుంది. ఇదే సనాతన ధర్మం. అంటే ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి మన వంతుగా మనమేం చేస్తున్నాము అనేటువంటిది ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. అందుకనే రేపు ఫిబ్రవరి 5 నుంచి గీతాజ్ఞానం జరుగుతుంది, మీరు అందరూ జాయిన్ అవ్వండి అని చెప్పడం కాకుండా మీరు అందరూ 10 10 మందిని తీసుకురండి అని చెప్తున్నాం మనం. ఎందుకు? ఇదే ప్రచారం. అంటే ఒక్కొక్క మనిషి 10 మందిని తీసుకొస్తే ఒక బ్యాచ్ 400 మంది అయిపోతుంది, 500 మందితో నిండిపోతుంది కదండి. సో ఎంతసేపటికి మనలో మనం చర్చించుకోవడం కాదు, మనం ఇంకొక 10 మందిని ఎలా తీసుకొచ్చి వాళ్ళకి కూడా మనం ఈ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాము అనేటువంటిది భక్తి. భక్తి అంటే మనకి మనమే భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకోవడం భక్తి కాదు. మనం ఎప్పుడైనా వెళ్తాం, మనం గ్యారంటీగా భగవద్ధామానికి వెళ్తాం, కానీ మనం వెళ్ళే లోపల ఎంతమందిని మనం భగవద్ధామానికి తీసుకెళ్లగలము అనుకోవడం భక్తి. కాబట్టి మన గురించి ఆలోచించడం భక్తి అవ్వదు, 10 మంది గురించి ఆలోచించే, 10 మందిని ఎప్పుడైతే పరంపరలోకి కనెక్ట్ చేసి 10 మందికి కృష్ణ ప్రేమను అందించగలిగేటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తామో అలాంటి వ్యక్తిని కృష్ణుడు చాలా ప్రేమిస్తారు, చాలా సన్నిహితంగా ఉంటారు వాళ్ళతోటి. అందుకని 18వ అధ్యాయంలో కృష్ణుడు స్వయంగా చెప్పారు, ఎవరైతే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి భగవద్గీతని ప్రచారం చేస్తారో అలాంటి వ్యక్తి నాకు అత్యంత సన్నిహితుడు, అంతకు మించిన సన్నిహితుడు ఇంకొకడు లేడు అనేటువంటి విషయాన్ని ప్రకటించేశారు శ్రీకృష్ణుడు. కాబట్టి ప్రచారం అనేటువంటిది ఎంత లాభాన్ని కలిగిస్తుందో మనకు తెలియనంత లాభాన్ని మనకు కలిగిస్తుంది. ఇంకొకటి, ఎప్పుడైతే మనము ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనల్ని మనం పవిత్రం చేసేసుకుంటాం. ఎప్పుడైతే మనము ఇంకొకరికి చెప్తామో అప్పుడు మనల్ని మనం పవిత్రం చేసుకుంటాం. అంటే ప్రచారం చేయడం వల్ల 10 మందికి లాభం కలుగుతుంది అని మనం అనుకుంటాం, చూడటానికి అది నిజమే, కానీ 10 మందిలో 9 మంది 8 మంది గ్రహిస్తారో లేదో కానీ ఒక్కడన్నా గ్రహిస్తాడు, కానీ ఆ ఒక్కడు కూడా గ్రహించకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం 10 మందికి చెప్పారనుకోండి, 10 మంది గ్రహించకపోయినా మనమైనా శుద్ధి అవుతాం, మనకైనా లాభం జరుగుతుంది, మనమైనా పవిత్రులమవుతాం. అందుకని ప్రచారం చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఆయన ప్రచారం వింటున్నారో వాళ్ళు లాభపడినా లాభపడకపోయినా ప్రచారం చేసినటువంటి వ్యక్తికి మాత్రం లాభం కంపల్సరిగా కలుగుతుంది. కాబట్టి మనం అందరం గురువులయ్యి మనం అందరం కూడా భగవద్గీత భాగవత సందేశాన్ని అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది మన సంతృప్తి కోసం, కృష్ణ సేవగా మన పవిత్రత కోసం కూడా మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం అనుపమ మాతాజ. హరే కృష్ణ. పాలయంతి ప్రజాపాలా యావదంతం విభాగశః. పాలయంతి ప్రజాపాలా యావదంతం విభాగశః. యజ్ఞ భాగ భుజో దేవా యే చ తత్రాన్వితాశ్చ తై. యజ్ఞ భాగ భుజో దేవా యే చ తత్రాన్వితాశ్చ తై. యజ్ఞఫలమును బడయుటకే లోకపాలు రఘు మనువు యొక్క పుత్ర పౌత్రులు మన్వంతరము చివరి వరకు భగవదాదేశ పాలనము చేయుదురు. దేవతలు కూడా ఆ యజ్ఞ ఫల భాగమును బడయుదురు. భాష్యము: భగవద్గీత 4.2 యందు ఇట్లు చెప్పబడినది. ఏవం పరం పర ప్రాప్త మిమం రాజశయో విదుహు. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపర రూపమున స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతం చేసుకొనిరి. ఈ పరంపర విధానము మనువు నుండి ఇక్షాకు నుండి అతని పుత్ర పౌత్రాదులకు విస్తరించినది. పరంపరలోని జగత్పాలకులు భగవదాదేశ పాలనను చేయుదురు. శాంతిమయ జీవనమునందు అభిరుచి కలిగిన ఎవరైనను ఈ పరంపర విధానమును నెలకొని యజ్ఞ నిర్వహణము కావింతురు. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి పరంపరలోని గౌడీయ వైష్ణవులుగా మనమందరము ప్రపంచమంతటను సంకీర్తన యజ్ఞమును నిర్వహించవలసి ఉన్నది. యజ్ఞ సంకీర్తన ప్రాయర్జంతి సుమేధసః. శ్రీ చైతన్యులు కలియుగములో సాక్షాత్తుగా భగవద్ అవతారమే. సంకీర్తనోద్యమమును ప్రపంచమంతటను విస్తరించినచో ఆయన మిగుల సంతృప్తి చెందగలరు.
అది జనులను కూడా నిస్సందేహంగా సుఖభాగులను చేయగలదు. హరే కృష్ణ ప్రభుజీ. మనం ఎవరమైనా సరే సేవ చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి అని కనుక మనం అనుకున్నట్లయితే, మనము ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమంలో ఒక మెంబర్గా కృష్ణ చైతన్య ఉద్యమం గురించి కనుక మనం ప్రచారం చేయగలిగితే అది కృష్ణ సేవ చేసినట్లే. ఇంతకు మించినటువంటి కృష్ణ సేవ ఇంకేం ఉండదు. కృష్ణ సేవ అంటే ఇదే, భగవంతుడి యొక్క మాటని 10 మంది వరకు చేర్చగలగడం అనేటువంటిది కృష్ణుడికి చేసేటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి సేవ. ఓకే, అందుకనే యజ్ఞ ఫలాలని, యజ్ఞ ఫలమును పొందటం అంటే భగవంతుడికి సేవ చేయటం వల్ల కలిగేటువంటి ఫలితం యజ్ఞ ఫలం అంటే. ఓకే, ఆ ఫలితాన్ని పొందడం కోసం మనువులు ఆ యొక్క ప్రచారాన్ని మనువుల యొక్క పుత్రులకి ఇస్తే వాళ్ళు రాజర్షులకి ఇచ్చారు, వాళ్ళు ఆ రాజర్షులు ప్రజల వరకు తీసుకెళ్లారు. అంటే ఇది పరంపర, ఇది పరంపరానుగతంగా జ్ఞానాన్ని విస్తరింపచేసేటువంటి విధానం. అంతేకాని నాకు గురువు ప్రభుపాదల వారే, ప్రభుపాద తర్వాత తరాల వాళ్ళు ఎవరైతే ఇప్పుడు గురువులుగా చలామణి అవుతున్నారో వాళ్ళందరూ నిజమైనటువంటి గురువులు కాదు. నేను ప్రభుపాద ఫోటో పెట్టుకొని ప్రభుపాద ఫోటో ద్వారా మాత్రమే నేను దీక్ష తీసుకుంటాను, ప్రభుపాద తర్వాత ఇంకెవరు గురువులు లేరు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇస్కాన్లో. ఓకే, కానీ అలాంటి వాళ్ళని రిత్విక్కులు అంటారు. యాక్చువల్గా కృష్ణుడు ఏం చెప్తున్నారు, నిజంగా మనం భగవద్గీతను చదివితే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు నేనే అందరికీ చెప్తాను, ఇక నాకు మీకు మధ్యలో ఏ గురువు ఉండరు అని చెప్పలేదు. కృష్ణుడు ఏం చెప్పారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గురువు స్థానంలోకి రావాలి. వచ్చినప్పుడు ఆ జ్ఞానం అనేటువంటి అలా ప్రచారం అవుతుంది. అంతే అని చెప్పారు, కానీ ఏ ఒకళ్ళతోటో ఆగిపోకూడదు ఆ పరంపర. ఒకవేళ ఆగిపోతే ఏమవుతుంది, విచ్ఛిన్నమైపోతుంది, పరంపర విచ్ఛిన్నమైపోతుంది. మరి భగవంతుడు స్వయంగా భగవద్గీతలో అది చెబితే, మరి భగవద్గీతను ప్రచారం చేసే మనము నాకు ప్రభుపాదకి మధ్యలో ఎవరు గురువు లేరు అంటే ప్రభుపాద ఇప్పుడు ఉన్నారా? ప్రభుపాద ఇప్పుడు లేనప్పుడు ప్రభుపాద మనకి ఎలా గురువు అవుతారు? ప్రభుపాదకి మనకి మధ్య తరం ఒకటి ఉంది, ఆ తరంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి గురువులు అవుతారు. వాళ్ళని నేను గురువుగా స్వీకరించను, నేను ప్రభుపాదను మాత్రమే స్వీకరిస్తాను అని అంటే కృష్ణుడు చెప్పిన మాటని మనం అక్కడ వ్యతిరేకించినటువంటి వాళ్ళము. ఎప్పుడైతే కృష్ణుడు చెప్పినటువంటి మాటను వ్యతిరేకిస్తామో అప్పుడు మనం కృష్ణుడి పరంపరలో లేనటువంటి వాళ్ళము. సో ఇస్కాన్లోనే కొంతమంది అలాంటి వాళ్ళు కూడా, కాబట్టి వాళ్ళని రిత్విక్కులు అంటారు. రిత్విక్కులు అంటే వాళ్ళు గురువుని నమ్మరు, ఈ తరం గురువుని నమ్మరు. వాళ్ళకి బ్రతికి ఉన్న గురువు అవసరం లేదు, ఎవరైనా పర్వాలేదు, ఒక ఫోటోలో గురువు అయినా పర్వాలేదు వాళ్ళకి. ఫోటో పెట్టుకున్నాను ఆయనే నా గురువు అని అనుకుంటే వాళ్ళు గురువు అనేసుకుంటారు. వాళ్ళంటే వాళ్ళని రిత్విక్కులు అంటారు. అలాంటి రిత్విక్కుల సాంప్రదాయంలో మనం అడుగు పెట్టద్దు, ఎందుకంటే దానివల్ల భగవంతుడు చెప్పిన మాట వినినట్లు అవ్వదు మనము, భగవంతుడు చెప్పినట్లు పరంపర ద్వారా జ్ఞానాన్ని పొందినట్లు అవ్వదు మనం. ఓకే, కాబట్టి చైతన్య మహాప్రభువు ప్రశంసించేలాగా, చైతన్య మహాప్రభువు ప్రసన్నుడయ్యేలాగా మన ప్రచారం చేయాలి. అది ఎలా, పరంపరగానే చేయాలి. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం శ్రీదేవి మాతాజీ. ఇంద్రో భగవతా దత్తాం త్రైలోక్యా శ్రియమూర్జితాం. ఇంద్రో భగవతా దత్తాం త్రైలోక్య శ్రియమూర్జితాం. ముంజానః పాతి లోకాన్ స్త్రీన్ కామం లోకే ప్రవర్షతి. ముంజానః పాతి లోకాన్ స్త్రీన్ కామం లోకే ప్రవర్షతి. స్వర్గరాజుకు ఇంద్రుడు దేవదేవుని నుండి వరములను బడిసిన వాడై మహోన్నతమగు ఐశ్వర్యములను అనుభవించుచు తగినంత వర్షమును కురిపించి ముల్లోక జీవులను పోషించును. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇంద్రుడి ద్వారా మనందరికి వర్షాలు వస్తాయి. అలాంటి ఇంద్రుడికి మనం ఏం చేస్తున్నాం? మనందరం ఇంద్రుడికి ఏమైనా ఇస్తున్నామా? ఇంద్రుడు మనకెందుకు వర్షాన్ని ఇస్తున్నారు? ఇంద్రుడు మనందరికి వర్షాన్ని ఎందుకు ఇస్తున్నారు? ఏం చేస్తున్నారని ఇస్తున్నారు?
అది భగవానుడికి ఇస్తున్నాం ప్రభుజీ, భగవానుడి ద్వారా అది ఇట్లా వాళ్ళ వాళ్ళు నియమించిన వాళ్ళ ద్వారా మనకి వర్షం వస్తుంది ప్రభుజీ. రైట్. సో ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, మనం ఏదైనా సరే భగవంతుడికి అర్పించాల, భగవంతుడి ద్వారా దేవతలకు చేరతాయి. అంతేకాని నేను భగవంతుడికి ఇవ్వను, నేను డైరెక్ట్గా దేవతల పూజ చేసేస్తాను, నేను దేవతలకు ఇచ్చేస్తాను అని మనం అనకూడదు. అలా అంటే అది సరి అయినటువంటి విధానం కాదు. ఇప్పుడు మనం అందరం కూడా ట్యాక్సులు కడుతున్నాం కదా, ట్యాక్సులు కడుతున్నాము మనం అందరం, ఇన్కమ్ ట్యాక్సు, జిఎస్టీ ట్యాక్స్, అన్ని ట్యాక్సులు కడుతున్నాం కదా. ట్యాక్సులు ఎవరికి కడతాం? ట్యాక్సులు గవర్నమెంట్ కడతాం. గవర్నమెంట్ కడుతున్నాం ప్రభుజీ. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ ట్యాక్సుల్లో కొంత భాగాన్ని ఒక్కొక్క శాఖకి కేటాయిస్తుంది, ఒక్కొక్క శాఖ మంత్రులకి కేటాయిస్తుంది. ఆ మంత్రులు ఏం చేస్తారు, ఆ శాఖాపరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మనకి చేస్తారు, అంటే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తారు. అంటే మనం కట్టినటువంటి ట్యాక్స్ మన దగ్గరికి తిరిగి ఎలా వస్తుంది, మంత్రుల ద్వారా, అధికారుల ద్వారా మన సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మన దగ్గరికి తిరిగి వస్తుంది. అలానే ఇంద్రుడు కూడా వర్షాన్ని మనకి ఎలా కురిపిస్తున్నారు అంటే, మనం భగవంతుడికి అర్పణగా చేసినటువంటి కర్మల వలన భగవంతుడు మెచ్చి భగవంతుడు ఇంద్రుడి మాధ్యమం ద్వారా తిరిగి మనకి సంక్షేమం చేసినట్లుగా వర్షాన్ని కురిపిస్తుంది. ఓకే, ఇదే విధంగా మాతాజీ మ్యూట్ చేస్తారా, మంగతారు మాతాజీ. సో ఈ విధంగా ఏదైనా సరే ప్రకృతి ద్వారా మనం పొందేటువంటిది తిరిగి మనం దాన్ని తీసుకెళ్లి భగవంతుడికి అర్పించాలి. మనం ట్యాక్స్ ఏ విధంగా గవర్నమెంట్కి పెడుతున్నామో ఆ విధంగా మనం అంతా కూడా సుప్రీం భగవంతుడికి అర్పించాలి, అప్పుడు అది దేవతలందరికీ చేరుతుంది. అలా కాదండి, ఎలాగో నా దగ్గరికే కదా వచ్చేది, నేనే రోడ్లు వేపిస్తాను అంటే, నేనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను అంటే, లేకపోతే నేనే ఇక్కడ చందాలు పోగు చేసి నేనే చేసేస్తానంటే అది సాధ్యమవుతుందా? అది సరి అయినటువంటి విధానం అవుతుందా? సరి అయినటువంటి విధానం కాదు. లేదండి, కలెక్టర్ ద్వారా వస్తుంది కదా, నేను కలెక్టర్కి ఇచ్చి చేపించేస్తాను ఇదంతా అంటే అది కరెక్ట్ పద్ధత కాదు. ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు కలిసి అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా తీసుకెళ్లి కలెక్టర్కి ఇచ్చేసి, కలెక్టర్ కలెక్టర్ నువ్వు చెయ్యి ఈ పనులన్నీ, మళ్ళీ ఎందుకు మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం, స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీకి ఇవ్వడం, మినిస్ట్రీ కలెక్టర్లకు ఇవ్వడం, కలెక్టర్ల ద్వారా మన కార్యక్రమాలు చేయడం ఎందుకు, డైరెక్ట్గా నీకే ఇచ్చేస్తానంటే అసలు అది సరి అయినటువంటి విధానమా? అది సరి అయినటువంటి విధానం కాదు. అలా చేస్తే ఏమంటారు, లంచం ఇచ్చినట్లు అంటారు కదా, మనం అందరం కూడా లంచం ఇచ్చినట్లు అవుతాం. ఒకవేళ అలా చేస్తే మనము ప్రభుత్వం దృష్టిలో శిక్షార్హులం. లంచం తీసుకోవడమే కాదు, లంచం ఇవ్వడం కూడా శిక్షకి కారణం. ఒకవేళ మనము అదే పద్ధతిని ఈ యొక్క భగవంతుడికి లేకపోతే దేవతలకి చేసేటువంటి ఆరాధన విషయంలో కూడా అప్లై చేస్తే, దేవతలకి ఆరాధన చేయటం అని అంటే దేవతలకి మనం లంచం ఇవ్వడం కోసం. దేవతలు కూడా యాక్సెప్ట్, అందరు దేవతలు తీసుకోరు, కొంతమంది దేవతలు తీసుకుంటారు, అందరూ అధికారులు తీసుకోరు, కానీ కొంతమంది అధికారులు తీసుకుంటారు కదా, అలా కొంతమంది దేవతలు తీసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు తీసుకున్నారో అప్పుడు మనం ఈ భౌతిక లోకంలో శిక్షింపబడతాం. ఇలా అని మనం దేవతలకి ఇచ్చినటువంటిది తీసుకున్నారనుకోండి, వాళ్ళు మనం శిక్షార్హులం కదా. శిక్షార్హులు అయినటువంటి వ్యక్తి ఏం చేయాలి, శిక్షను అనుభవించాలి. అదే భౌతిక విషయంలో బంధింపబడడం అనేటువంటిది ఏదైతే ఉందో అదే మనకి ఉన్నటువంటి శిక్ష. ఎప్పుడైతే జైల్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి ఏ విధంగా అయితే స్వతంత్రంగా ఉంటాడో, ఆ విధంగా భౌతిక విషయంలోంచి బయటకు వచ్చిన వ్యక్తిలాగా మనం కూడా స్వతంత్రంగా ఉండాలి అని అంటే ఇలాంటి లంచాలించేటువంటి పని మానేయాలి, భగవంతుడికి స్వయంగా యజ్ఞంలా చెయ్యాలి. ఎప్పుడైతే మనం యజ్ఞాలు చేస్తామో భగవంతుడు ప్రసన్నమవుతారు, దేవతల ద్వారా మనకు వర్షాన్ని కురిపిస్తారు. కాబట్టి భగవంతుడి కోసం చేస్తే ముక్కోటి దేవతల పూజ చేసినట్టే. అలా చేయకుండా ఒక్కొక్క దేవతను ఒక్కొక్క దేవతను ఒక్కొక్క దేవతను సంతృప్తి పరచాలి అని మనం అనుకుంటే ఎంతమంది దేవతలను సంతృప్తి పరచగలం, మన వల్ల ఏది కాదు. ఒక దేవతను సంతృప్తి పరిచేసరికి రెండవ దేవత అంటారు, ఆ దేవతను సంతృప్తి పరచావు, నన్ను సంతృప్తి పరచలేదు కాబట్టి నేను నీ సంగతి చూసుకుంటా అంటాడు. దానికంటే అందరు దేవతలను సంతృప్తి పరిచేటువంటి పని చేయాలి, అది భగవంతుడికి సేవ చేయాలి. ఓకే, నెక్స్ట్. ఎనిమిదవ శ్లోకం కామేశ్వరి మాత.
ఉన్నారా కమిషన్ మాతాజీ? హరే కృష్ణ సత్యవతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. జ్ఞానం చాను యుగం భ్రూతే హరి సిద్ధ స్వరూప ద్రు. జ్ఞానం చాను యుగం భ్రూతే హరి సిద్ధ స్వరూప ద్రక్. ఋషి రూపధర కర్మ యోగం యోగేశ యోగేశ రూప ద్రుక్. ఋషి రూపధర కర్మ యోగం యోగేశ రూప ద్రుక్. దేవదేవుడకు హరి దివ్య జ్ఞాన ప్రచారణకై సనకుడు వంటి సిద్ధుల రూపమును, కర్మ మార్గమును బోధించుటకు యాజ్ఞవల్కుడు వంటి ఋషుల రూపమును, యోగ విధానం ఉపదేశించుటకు దత్తాత్రేయుడు వంటి యోగుల రూపమును ప్రతి యుగమునందు దాల్చుచుండును. సమస్త మానవాళి లాభము కొరకు భగవానుడు విశ్వపాలన చేయుటకై మనోరూపమును అవతరించుటే కాక గురువు యోగి జ్ఞాని వంటి రూపములను కూడా స్వీకరించును. కనుక భగవంతుడు ఉపదేశించిన కర్మ పదమును స్వీకరించటం మానవుల కర్తవ్యము. ప్రస్తుత యుగమున వేద జ్ఞాన సారమంతయు భగవద్గీత లభించున్నది. దాన్ని స్వయంగా భగవాన్డే బోధించడను. ఆ భగవాన్డే శ్రీ చైతన్య మహాప్రభు రూపమును ధరించి గీతోపదేశం ప్రపంచమంతటను విస్తరింపజేసను. అనగా దేవదేవుడకు హరి మానవాళి ఎడ ఎంత కరుణ కలవాడనగా పతిత జీవులను తన ధామమునకు కొనిపోవడకై అతడు ఎల్ల వేళల అప్రమత్తతో ఆత్రుతతో ఉండును. సో దివ్య జ్ఞాన ప్రచారం కోసం సనకుడు వంటి సిద్ధులు సిద్ధుల రూపాన్ని, కర్మ మార్గాన్ని బోధించడం కోసం యజ్ఞవల్కుడు వంటి ఋషుల రూపంలో. యజ్ఞవల్కుడు ఎప్పుడు వచ్చారండి? యజ్ఞవల్కుడు గురించి మనకి మొన్ననే ఒక క్లాస్లో శ్రీహరి ప్రభు చెప్పారు. ఓకే, సో యజ్ఞవల్కుడు సత్యయుగంలో యుగధర్మాన్ని స్థాపించడం కోసం వచ్చారు కదా. సో అంటే పేరు చెప్పలేదు ప్రభుజీ, ఎప్పుడు అడిగితే అది ఎవరైనా తెలిస్తే చెప్పండి అన్నారు, అది ఇవ్వలేదు అని అన్నారు బుక్ లో. ఇప్పుడు చెప్పారు అయితే జడలు జడలు కట్టుకొని ఉంటారు వీరేనా ప్రభు, చేతిలో కమండలము భగవంతుడే ఋషిలా వచ్చారు. ఓకే ప్రభుజీ. తర్వాత యోగ విధానమును ఉపదేశించడం కోసం దత్తాత్రేయుడు వంటి యోగులుగా భగవంతుడే అవతరిస్తారు. స్వయంగా భగవంతుడే యోగులుగా ఋషులుగా భగవంతుడి యొక్క అవతారంగా వచ్చి ధర్మాన్ని పునఃస్థాపిస్తూ ఉంటారు, దివ్య జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. మరి దివ్య జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు అంటే ఆ దివ్య జ్ఞానాన్ని మనం గనక తీసుకుంటే మనం ఏం చేయాలి? దివ్య జ్ఞానాన్ని అంగీకరించినటువంటి మనము కృష్ణుడికి శరణాగతులు అవ్వాలి కదా. ఇప్పుడు దత్తాత్రేయుడు వచ్చినా, యజ్ఞవల్కుడు వచ్చినా, లేకపోతే సనక సనందాదులు వచ్చినా ఏం చెప్తున్నారు మనల్ని? మనకి ఏం చెప్పడానికి వచ్చారు? దివ్య జ్ఞానం ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు ఇచ్చే దివ్య జ్ఞానం యొక్క సారాంశం ఏమిటి? ఆ దివ్య జ్ఞానం యొక్క సారాంశం మనం భగవంతుడికి శరణాగతులు అవ్వాలి అని. ఒకవేళ అలా అవ్వకుండా, లేదు లేదు నేను నమ్మిన వాళ్ళే గ్రేట్ అని అనుకున్నాం అనుకోండి, మీరు ఏమన్నా చెప్పండి, నాకు మాత్రం పలానా బాబా ఇష్టం, నాకు మాత్రం పలానా గురుజీ ఇష్టం, నాకు మాత్రం పలానా స్వామీజీ ఇష్టం, నేను ఆయనకే పూజ చేస్తాను. మనకి ప్రస్తుత కలియుగంలో అయితే చాలామంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ మనం నమ్ముతున్నాం, నేను వాళ్ళకే చేస్తాను అని అంటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనల్ని భగవంతుడికి కనెక్ట్ చేయడానికే. అలా కాకూడదు, నేనే భగవంతుడిని అని చెప్పుకున్నారు అనుకోండి, వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం కనుక మోసపోయాం అనుకోండి, వాళ్ళకేంటండి? వాళ్ళు నరకానికి ఎలాగూ వెళ్తారు, వాళ్ళని నమ్మిన పాపానికి మనం కూడా నరకానికి వెళ్తాం. అందుకనే ఏ రోడ్డు మీద కనపడి నేను బాబానని చెప్పుకున్నా, ఏ రోడ్డు మీద కనపడి నేను దేవుణ్ణని చెప్పుకున్నా, అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. అలాంటి వాళ్ళ గురించి శాస్త్రంలో చెప్పబడి ఉండాల. భగవంతుడి యొక్క ప్రతి అవతారం గురించి మనకి భాగవతంలో చెప్పబడి ఉంది, వేదాలలో చెప్పబడి ఉంది. అలా వేదాలలో చెప్పబడి లేనటువంటి ప్రతి వ్యక్తి బాబా అయిపోడు. ఒకవేళ చెప్పబడి ఉంటే ఎక్కడ చెప్పబడి ఉంది, ఏ శ్లోకం, ఏ శాస్త్రం అనేటువంటి దానికి ఒక రిఫరెన్స్ ఉండాల. భగవంతుడి యొక్క ప్రతి అవతారము చెప్పబడి ఉంది, ఏదో ఒక పురాణంలో చెప్పబడి ఉంది. అలా చెప్పబడి లేకపోతే స్థల పురాణాల గురించి మాట్లాడకూడదు. స్థల పురాణాల గురించి మాట్లాడినప్పుడు అది నిజమైనటువంటి పురాణం కాదు, సాత్విక పురాణం గురించి మాట్లాడాలి.
సాత్విక పురాణాలలో చెప్పబడి ఉంటే గనక అది నిజమైనటువంటి భగవంతుడి యొక్క అవతారంగా భావించాలి. భగవంతుడి అవతారం వచ్చినప్పుడు ఆ అవతారానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేటువంటి విషయం కూడా శాస్త్రంలో చెప్పబడిన విధంగా మనం పోల్చి చూడాలి. చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు ఇలా ఉంటారు అని శాస్త్రంలో చెప్పబడి ఉంది, భాగవతంలోనే చెప్పబడి ఉంది. ఎవరెవరితో కలిసి వస్తారు అని కూడా చెప్పబడి ఉంది. ఆయన అడుగులు వేస్తే శ్రీకృష్ణుడు పాదాలు వేసినప్పుడు ఎలా అయితే శంకు చక్రాల ముద్రలు పడతాయో నేల మీద, అలా చైతన్య మహాప్రభు అడుగులు వేస్తే కూడా పడేయి. అలా పడకపోతే అంటే భగవంతుడు పాదాలు ఎలా ఉంటాయి, భగవంతుడి కళ్ళు ఎలా ఉంటాయి, భగవంతుడి ముక్కు ఎలా ఉంటుంది, నోరు ఎలా ఉంటుంది, ఆయన వర్ణన ఎలా ఉంటుంది అనేది ఒక రూపం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి క్లియర్గా వర్ణనలు శాస్త్రంలో ఇవ్వబడ్డాయి. అలాంటి వర్ణనలకి అనుగుణంగా ఎవరైనా కనపడితే వాళ్ళు భగవంతుడు చెప్పినటువంటి విధంగా, అది శాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా భగవంతుడికి సరితూగుతున్నారా లేదా అనేటువంటి విషయం చూడాలి. వీలైతే మీరు విశ్వరూపం చూపించండి అని కూడా అడగచ్చు. భగవంతుడు విశ్వరూపం చూపించారు కదా, చైతన్య మహాప్రభు విశ్వరూపం చూపించారు, తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వరూపం చూపించారు అర్జునుడికి. మొత్తం 6 సందర్భాల్లో విశ్వరూపం చూపించారు కృష్ణుడు, 6-7 సందర్భాల్లో విశ్వరూపం చూపించారు. ఈయన చైతన్య మహాప్రభు 2-3 సందర్భాల్లో విశ్వరూపం చూపించడం జరిగింది. మరి అలా ఒకవేళ విశ్వరూపం చూపిస్తే వాళ్ళని భగవంతుడు అని నమ్మచ్చు, అలా చూపించకపోతే అది సాధ్యం. కాబట్టి మనము ఇలాంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా భగవంతుడి గురించి ప్రచారం చేయడం కోసం వచ్చారు. అంటే భగవంతుడి యొక్క శక్తి విస్తారాలు, భగవంతుడి యొక్క అవతారాలు, అవతారాలు అంటే భగవంతుడి యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసం ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి వాళ్ళు, అంటే స్వయంగా భగవంతుడే ఒక పర్పస్ తోటి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో అలా వచ్చినప్పుడు మనల్ని అందరినీ కూడా భగవంతుడు మళ్ళీ తన దగ్గరికి తీసుకెళ్ళడానికి అలా చేస్తారు. సో కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా పరంపరలో ఉండాలి, పరంపరలో ఉండి అలాంటి భగవద్ అవతారాల గురించి తెలుసుకోవాలి, గురువుల గురించి తెలుసుకోవాలి, గురువుల ద్వారా తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, అలా వచ్చిన వాళ్ళే మనల్ని అందరినీ భగవంతుడి దగ్గర తీసుకెళ్ళడానికి ఆరాట పడతారు. మిగిలినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, రండి నాకు పాద పూజ చేయండి, నాకు పాద పూజ చేస్తే చేయడానికి మీరు ఒక 10,000 కట్టాలి, లేదు అంటే దూరం నుంచి దర్శనం చేసుకోవడానికి 5,000 కట్టాలి, లేకపోతే ఆతిథ్యం ఇవ్వాలంటే 20,000 కట్టాలి, ఇలా ప్యాకేజీలు పెడతారు మనకి. ఓకే, అలాంటి వ్యక్తుల్ని గురువులుగా మనం భావించి మనం మోసపోకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజుకి ఇక్కడ ఆపుదాము, మిలింద్ రేపు చదువుదాం. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ ప్రతిపాదాన్ని పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరు లీవ్ అవ్వండి మాతాజీ, ఒక చిన్న విషయం.